నమస్తే, వీటెలి న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ అవయవ దినోత్సవ ర్యాలీ, అవయవదాన ఆవశ్యకతను తెలిపిన అతిథులు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి, భారత నాస్తిక సమాజం ఆరోపణ. రక్తదానం చేయండి, ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడండి, ఎంపీ ఎమ్మెల్యేల పిలుపు. స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర ఏమిటి, బహిరంగ సభ ద్వారా తెలుపనున్న ముస్లింలు. రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం. ఇక డీటెయిల్స్ చూస్తే, అంతర్జాతీయ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సముద్ర తీరంలో పిన్నాకిల్ హాస్పిటల్ మరియు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన ర్యాలీని జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీజీడి ప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ఆకాశంలోకి బెలూన్లను వదిలారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అవయవదానం ఆవశ్యకతను తెలియజేశారు. ఈ ర్యాలీలో హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీఏ వరకు కొనసాగించారు. ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజల్లో దీని పట్ల అవగాహన పెంపొందించడం అన్నది చాలా చాలా అవసరం. అవయవదానం గురించి, దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడంతో పాటు అది ఏ విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా చట్టపరంగా అవి చేయవలసిన అవసరం ఉంటుంది, ఎవరో ఒకరి నిస్సహాయతని కానీ అవసరాన్ని కానీ ఏ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయకుండా లీగల్ గా ఎలా చేయాలి అనే విషయాన్ని ఇటువంటి అవగాహనల ద్వారా అందరూ తెలుసుకునేందుకు ఒక మంచి ప్లాట్ఫామ్ గా. బీజేపీ ప్రభుత్వంలో దళితులపై, ముస్లింలపై పెరుగుతున్న దాడులు నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగానూ ఇటు రాష్ట్రంలోనూ ఒక పద్దతి ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తినే ఆహారపు అలవాట్లపై నిషేధాలు విధించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా దళిత పోరాట సమితి నాయకుడు కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దళితులపై, ముస్లింలపై ఆర్ఎస్ఎస్ భావజాల దాడులు నిర్వహిస్తూ దేశంలో మతతత్వాన్ని పెంచుతోందంటూ ఆరోపించారు. ఈరోజు భారతదేశం వెలిగిపోతుందని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు, కానీ భారతదేశ అంతర్ముఖంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎలా పడుతున్నారంటే, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంది, అంతకుముందు ఒకలా ఉంది. గత 3000 సంవత్సరాల నుంచి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలు దళితుల మీద జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మరీ పెంచలేకపోయినాయి రకరకాల పేరుతో.
ఆహార నియమాలు, వస్త్రాభరణల మీద, చదువు మీద రకరకాల అంశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ దేశంలో దళితుల మీద దాడులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొక్కలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 1986 అత్యాచారం చట్టాన్ని పూర్తి నిర్వీర్యం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గత 5 సంవత్సరాల్లో అత్యాచార చట్టాన్ని కోర్టు ద్వారా నిర్వీర్యం చేయాలని చూశాడు. దాని ప్రజా పోరాటాల వల్ల మరలా దాన్ని ఉంచారు. కానీ ఇప్పటికి కూడా జడ్జెస్కి, పోలీసులకి రిమాండ్ ఇవ్వాలి. ఏంటంటే అంతర్ముఖంగా ఎస్సీ ఎస్టీ చట్టాలు కానీ ఏమైనా కేసులు వస్తే వాటి వెనకాతలు ఉంచండి, పాతగానే ఉంచండి, వాటి వెంట యాక్షన్ తీసుకోకండి చెప్పి ఒక రకమైన కుట్ర జరుగుతుంది. ఈ చట్టాన్ని నాశనం చేయడంలో పోలీసులు, ఉన్నతాధికారులు, కింద పోలీసులు అందరూ కూడా ఒక హస్తం వేశారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్కడ చూసినా సరే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భయం ఆందోళన ఉన్నాం, భయాందోళన చేస్తూ ఉన్నారు. ఏ ఈ దేశ పౌరులం కదా, మీ ఓట్ల వరకే మమ్మల్ని చూస్తారా, మాకు రక్షణ ఎవరా, మా పిల్లల్ని అత్యాచారం చేస్తున్నారు, ఎందుకని భారత మాతకి జై అంటారు, ఇక్కడ మహిళలను అత్యాచారం చేస్తున్నారు. సిగ్గు ఉండాలి మీకు, గుళ్ళో అత్యాచారాలు చేశారు, 9 నెలల పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ భగీరథ కుట్రల్లో భాగం ఇదంతానా? ఇప్పటికైనా ప్రభుత్వం అత్యాచారం చట్టాన్ని బలోపేతం చేసి దళిత, గిరిజన, మైనార్టీ, మహిళను కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర ఈ నెల 10వ తేదీన పాయకరావుపేటలో ప్రారంభమై యలమంచిడి, అనకాపల్లి, పెందుర్తి మీదుగా గోపాలపట్నానికి చేరుకుంది. గోపాలపట్నం, కుమారి కళ్యాణ మండపంలో యాత్ర తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యకుడు ఎస్ఎస్ ప్రకాశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం త్వరలోనే వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఇది మంచి రోజులు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ఆల్సో విల్ రాజీవ్ యాత్ర. దిస్ ఈస్ ఆఫ్టర్ దట్ వి ఆర్ డూయింగ్ ప్రేయర్ మీటింగ్. ద ప్రేయర్ మీటింగ్ దేశ్ మే శాంతి చెయ్యే, దేశ్ మే ఉగ్రవాది నయ చెయ్యే, ఇస్కె లియే హమ్ ప్రేయర్ మీటింగ్ కర్కే కన్క్లూడ్ కర్తా హూం. దిస్ ఈస్ ద యాత్ర ఎయిమ్ ఆల్సో. వి వాంట్ పీస్, నాట్ పీస్. ఏకత, సమగ్రత, విచ్ఛిన్నం కాకూడదు, దేశంలో శాంతి నెలకొల్పాలి, ఉగ్రవాదాన్ని రూపుమాపాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో గత 28 ఏళ్లుగా ఎస్ఎస్ ప్రకాశం గారు కర్ణాటక జనరల్ సెక్రటరీ అయినా ఈ రాజీవ్ సద్భావన యాత్ర అని చెప్పి 28 ఏళ్లుగా ఆయన నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం, ఈరోజు ఇక్కడ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా, బెంగాల్ మీదుగా ఢిల్లీ చేరతారు. 21వ తారీఖు అంతాను ఢిల్లీ చేరి అక్కడ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరి సమక్షంలో అక్కడ దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని అన్నిటికీ మించి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా, ముఖ్యంగా మహిళలు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారు మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2004 ముందు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ మళ్ళీ పార్టీని పునర్వైభవం తీసుకురావడంలో ఆవిడ దృఢ నిశ్చయంతో ముందుకు నడుస్తారని చెప్పి ఒక దృఢమైనటువంటి వ్యక్తి, ఒక బలమైనటువంటి వ్యక్తి మహిళ ఆమె. ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడంలో ఆవిడ పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ పార్టీ విశాఖ జిల్లా బదిరుల స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ బదిరుల స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ముఖ్య బదిరులు అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిలో వారు చర్చించుకున్నారు. Thank you.
భారత స్వతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర ఎటువంటిది అనే విషయంపై ప్రపంచానికి తెలియని విషయాలను తెలిపేందుకు ముస్లింలు నడుమిగించారు. షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన పాత పోస్టాఫీస్ జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అబ్దుల్ ఖాదిర్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర పాఠ్య పుస్తకాల్లో లిఖించలేందని, అయితే స్వతంత్ర సంగ్రామంలో దేశ స్వతంత్రం కోసం ముస్లింలు అలుపెరగని పోరాటం చేశారని, వారి చరిత్ర తెలిపేందుకే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. నేను మీ అందరికీ చెప్పింది ఒకటేనండి, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ముస్లింస్ పాత్ర ఏంటి ఉంది, ఎలా ఉంది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఐ నాట్ ఉంటాడే, ఐ సే ఎ ఫ్యూ నేమ్స్ హూ ఆర్ ఫేమస్ ఇన్ దోస్ డేస్ లైక్ డాక్టర్ జాకీర్ హుసేన్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అండ్ the role of the Muslim in the first independence movement, the fight of Mughal Bahadur Shah Zafar, Bahadur Shah Zafar during the British period. He was enslaved, you can say, and he was debarred or barred to Rangoon, in those days called Burma. So, like death of Ashfaqullah Khan Veera, he is also one of the Muslims who have fought. These names have not come into the picture. They are forgotten names. అది మర్చిపోయారు అనమాట వాళ్ళకి. కానీ ఇప్పుడు మేము డీప్గా వెళ్తే ఈ పేర్లన్నీ బయటకు వచ్చాయన్నమాట. బ్రిటిష్ వారు విశాఖ వాసుల దాహార్తిని తీర్చేందుకు ముడసర్లోవ జలాశయాన్ని ఏర్పాటు చేస్తే, నేటి పాలకులు మాత్రం ముడసర్లోవ జలాశయాన్ని కనుమరుగు చేస్తున్నారంటూ ప్రజాకవి దేవిశ్రీ ముడసర్లోవ జలాశయంపై ఒక గేయాన్ని రచించారు. విజయ ప్రెస్ క్లబ్ లో తాను రచించిన పాటను మీడియా సమక్షంలో పాడి వినిపించారు. ముడసర్లోవ జలాశయం దీన పరిస్థితిని విశాఖ వాసులకు వీధి వీధిన తిరిగి వినిపిస్తామని, ముడసర్లోవ జలాశయ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తానని తెలియజేశారు. సింహాచలం కొండలలోని ఎప్పుడు కూడా దారి వస్తూ ఉండేది, కొండలన్నీ కూడా తవ్వేశారు. తర్వాత అక్కడికక్కడ గుంటలు ఉండేవి, చెరువులు ఉండేవి, అవి కూడా లేవు. ఇప్పుడు వాటర్ షూరేజ్ ఎలా చేస్తారు? అందుకే రాబోయే కాలంలో విశాఖపట్నానికి మంచినీటి కొరత వస్తుంది, తమిళనాడు వచ్చిందో దానిని ఉద్దేశిస్తూ దేవిశ్రీ ఒక పాట రాకుండా మనసులో తనగా వాటర్ సమస్య చెప్తున్నారు. దాన్ని మీరు అందరూ ఆలకించవలసింది కోరుచున్నాను. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడేవారం అవుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెదవాల్టేర్ గాంధీ సెంటర్ వద్ద సాయి సృజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 17వ వార్డు అధ్యక్షుడు పోతనరెడ్డి మాట్లాడుతూ సాయి సృజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు.
పెరిగింది ఎగట చేతిలో పట్టుకోండి. ఈరోజు పెదవాల్తేరు గాంధీ విగ్రహం ధర సాయి సూచన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ఇవ్వడం నిర్వహించడం జరిగింది. నిజంగా ఈ రోజుల్లో బ్లడ్ అవసరం చాలా ఎక్కువ ఉంది. మనం ఏదైనా తయారు చేయలేనిది ఉందంటే అది బ్లడ్డే. అంచేత ఎవరికి ఇవాళ ప్రమాదాలు జరిగినా ఎవరు ఆరోగ్యాలు బాగోపోయినా చాలా బ్లడ్ చాలా అవసరం ఉంది. బ్లడ్ క్యాంప్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ రక్తదానం ప్రతి సంవత్సరంలో 3 సార్లు మనం చేయొచ్చు. ప్రతిసారి ప్రతి ఒక్కరు చేయాలి. చేస్తే ఒకరు ప్రాణదానం చేసినట్టు అవుతుంది. అంచేత డెఫినెట్గా ఇవాళ ఈ ఫౌండేషన్ వారు ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టడం వాళ్ళు నిజంగా మనం అభినందించాలి. డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మంచి మంచి బ్లడ్ క్యాంప్స్ పెట్టాలి. అందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గతవాల్తేరు గాంధీ విగ్రహం సెంటర్లో సాయి సూచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని రక్తదానం చేసిన వారు ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడినట్టు లెక్క ఈ సాయి సూచన ఫౌండేషన్ వారు మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందు ముందు పాల్గొవాలని ఆ ఫౌండేషన్కి మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేస్తుంటూ ఆ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని దానాలకంటే రక్తదానం ప్రాణం నిలబెట్టినటువంటి దానం. అటువంటి రక్తదాన కార్యక్రమానికి యువకులు ఉత్తేజంతో ఉత్సాహంతో ముందుకు వచ్చినట్లయితే ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టినటువంటి ఆ గొప్ప పేరు ఆ యువతకే వస్తుంది. మరి ఈనాటి యువత పెడదారిని పట్టకుండా మరి సంవత్సరానికి 3 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. మరి ఆ బ్లడ్ కానీ పాల్గొంటే మీరు నిండుగా ఒక ప్రాణాన్ని ఒక కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా కాపాడినటువంటి వ్యక్తులు అవుతారు. కాబట్టి ప్రతి మానవుడు రక్తం కొరతతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దాతల నుంచి సుమారు 150 లీటర్ల రక్తాన్ని సేకరించింది. ఈ సందర్భంగా సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ కార్యదర్శి వెంకట్రావు మాట్లాడారు. ఈ రక్తదాన కార్యక్రమం ద్వారా తమ సంస్థ నుండి బాధ్యతగా తమవంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రతి మానవుడికి కూడా రక్తం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి విషయం అనేటువంటి సమస్య ఉండకూడదు. ఎందుకంటే రక్తం అనేది భగవంతుడు ఇచ్చినటువంటిది. ప్రతి శరీరంలోనూ ఉన్న ఒక శరీరంలో ఎక్కువగా ఒక శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దానం చేసినట్లయితే తక్కువగా ఉండి రక్తం లేక ప్రాణం పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక యూనిట్ రక్తాన్ని టెక్నాలజీ పెరగడం వల్ల 4 ప్రాణాలు కాపాడటం కోసం వినియోగిస్తుంది. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా 2001 సంవత్సరం నుండి సంగీతం డాన్స్ నాటకాల్లో ఉత్తమ పురస్కార అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా 2019 సంవత్సరానికి గాను పద్మభూషణ్ సంగీత కళానిధి శ్రీ త్రిచూర్ రామచంద్రన్ని నాద విద్యాభారతి అవార్డిచ్చి ఘనంగా సత్కరించాలని కమిటీ నిర్ణయించినట్లు కళాభారతి ట్రస్టీ రాంబాబు తెలియజేశారు. కళాభారతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ ఘోర్మదే హాజరవుతారని వివరించారు. అవార్డు ఫంక్షన్ కార్యక్రమం అనంతరం 18వ తేదీ నుంచి మ్యూజిక్ డాన్స్ నాటక ఉత్సవాలు 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. వీటన్నిటికీ 1000 రూపాయలు సీజన్ పాస్ పెట్టాం. అవకాశాన్ని వాళ్ళు కూడా అందిపుచ్చాలని చెప్పేసి సీజన్ పాస్ కింద 300 రూపాయలు 7 రోజులకి కలిపి అందరూ ఇస్తున్నది ఒకటే, ఒక మ్యూజిక్ అనే దాన్ని. ఇప్పుడు పిల్లలంతా పాశ్చాత్య మ్యూజిక్ మీద వెంట పరిగెడుతున్నారు కాబట్టి మన తెలుగులో ఉన్న ఆనందాన్ని పంచి ఇచ్చాలి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ని
ఎంతో కష్టంగా ఈ వయసు వచ్చిన రాంబాబు గారు కానీ సార్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 33 సంవత్సరాలు అనర్గళంగా నిర్విరామంగా ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి కళలకు సేవ చేస్తూ తరిస్తున్న ఈ కళాభారతి గత 19 సంవత్సరాలుగా జాతీయ స్థాయి పురస్కారంతో నిష్ణాతులైన కళాకారుని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మన ఇక్కడగా దక్షిణ కానీ ఎక్కడానే తేడా లేకుండా భారతదేశంలో ఏ మూల ఎవరున్నా సరే కర్ణాటక కానివ్వండి హిందుస్థానీ కానివ్వండి ఇన్స్ట్రుమెంటల్ కానివ్వండి ఏమైనా సరే అందరినీ తీసుకొచ్చి డాన్స్ వాళ్ళకైతే నాట్య విద్యాభారతి గాత్ర వాళ్ళకైతే నాద విద్యాభారతి ఆరు ఇన్స్ట్రుమెంటల్ వరకు నాద విద్యాభారతి అని టైటిల్తో పురస్కారం చేస్తూ 2-2.5 లక్షల పై విలువ చేసే బంగారు స్వర్ణ కమలాన్ని వారికి ఇస్తూ అలాగే 1 లక్ష రూపాయలు క్యాష్ అవార్డు దానికి గాను ఒక మూలధనంగా 12 లక్షల రూపాయలు మా వ్యవస్థాపక అధ్యక్షుడు సిఎస్ఎన్ రాజు గారు ఇచ్చిన దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి 1 లక్ష రూపాయలు క్యాష్ అవార్డు గాను ప్రశంసాపత్రాన్ని నూతన వస్త్రాన్ని ఇస్తూ ఆ అవార్డుని సత్కరించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం త్రిశూర్ వీర్ రామచంద్రన్ అని చాలా పెద్ద గాత్ర విద్వాంసులు ఆయనకి నాద విద్యాభారతి అనే బిరుదుతో పాటుగా ఇప్పుడు చెప్పిన పురస్కారాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఈ సంవత్సరం వచ్చే చీఫ్ గెస్ట్ నేవల్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ వారు గోడబొలే వస్తున్నారాయన. పెదవాల్టేర్ కోఆపరేటివ్ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించింది. కోఆపరేటివ్ బ్యాంక్ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ ఎన్ఎస్ఆర్ మూర్తి తెలిపారు. మ్యాక్సివిజన్ సహకారంతో కంటి పరీక్షలు మరియు డెంటల్ చెకప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఖాతాదారులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పెదవాల్టేర్ బ్రాంచ్ మన బ్యాంక్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ట్యాక్సీ రోజున వారి సహకారంతో ఈరోజు ఫ్రీ ఐ అండ్ డెంటల్ చెకప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన సభ్యులందరికీ మేము ఎస్ఎంఎస్ ద్వారా ఆహ్వానించడం జరిగింది. క్యాంప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వచ్చే రెస్పాన్సిబుల్ బట్టి భవిష్యత్తులో కూడా మేము కొంతమంది కంటిన్యూ చేయమని దాని చెప్పాను. గోపాలపట్నం 66వ వార్డు, ఎల్లప్పవానిపాలెం, చంద్రనగర్ ప్రాంతాల్లో 66వ వార్డు. బీజేపీ అధ్యక్షుడు సీయాద్రి గోవింద్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరిగాయి. స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేపడుతున్న రకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వార్డు అధ్యక్షుడు గోవింద్ తెలియజేశారు. సౌండ్ ఎట్టమని చెప్తే సౌండ్ ఎడితే బాగుంటుంది, వినబడట్లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి వేసేటప్పుడు రికార్డ్ బ్రేక్ అయ్యేది. జనతా పార్టీ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు మన గత నెల రోజులుగా బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. అలాగే అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా 66వ వార్డు వెస్ట్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి మరియు మెయిన్ సెంటర్లో టెంట్లు వేసి మా కార్యకర్తలందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన మంచి పనుల వల్ల స్వచ్ఛందంగా చాలామంది కార్యకర్తలు మెంబర్షిప్ కార్యకర్తలు ప్లస్
సభ్యులు ప్రజలు స్వచ్ఛంద ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత నమోదు కార్యక్రమం చేసుకుంటున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మన రాష్ట్రంలో పార్టీని బలోపేతం జరుగుతుందనేసి పెద్దలు కూడా దీని వంతు తన వంతు మా వంతు భాగంగా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి బాగా కష్టపడి పనిచేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో పార్టీ గెలిపికి అందరూ కృషి చేస్తారనేసి కోరుకుంటున్నాం. విశాఖ సంస్కృతి మాసపత్రిక 7వ వార్షికోత్సవ వేడుకలు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వెలువడుతున్న విశాఖ సంస్కృతి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ డాక్టర్ కూటికొప్పుల సూర్యరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పత్రికల మనుగడ కష్ట సాధ్యంగా మారుతున్న ఈ సమయంలో చిన్న పత్రికలకు విశాఖ సంస్కృతి సఫలం వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంత ఆనందంగా ఉంది. వేరు విశాఖ సంస్కృతి కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక విస్తృతమైనటువంటి స్థాయిలో కథలు కవితలు సంస్కృతి సంస్కారం ఇతరత్ర అనేక రకాలైనటువంటి మానవీయ కోణంలో చక్కని తెలుగులో అందిస్తున్నటువంటి సంపాదకులు సంజయశ్రావు గారిని అభినందిస్తూ 7 ఏళ్ళుగా ఈ పసుపు నడపడం అంటే విశేషం కాదు. శ్రీ భారతీయ కళా సదన్ సంగీత నృత్యాలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను మద్దెలపాలెం కళాభారతిలో నిర్వహిస్తున్నట్లు శిక్షకురాలు భారతి తెలిపారు. దాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల వేడుకలు నృత్యరూపకం నిర్వహిస్తామని, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాల ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తామని తెలియజేశారు. నా పేరు ఆర్యల భారతి. ఎంఏ కూచిపూడి డాన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. గత 35 సంవత్సరములుగా కూచిపూడి కళాక్షేత్ర డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారు నిర్వహిస్తున్న కూచిపూడి కళాక్షేత్రంలో నృత్య శిక్షణ ప్రారంభించి 25 సంవత్సరాలుగా మా వారైన మహీధర్ శ్రీనివాసరావు గారు వయలిన్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ ఆయన నేను కలిపి శ్రీ భారతీయ కళా సదన్ అనే సంస్థను స్థాపించి అనేక మంది శిష్యులు తయారు చేస్తున్నాం. 25 సంవత్సరాల నిండిన సందర్భంగా రథోత్సవ వేడుకల సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవ కళ్యాణ శ్రీనివాసన్ అనే కూచిపూడి నృత్య రూపకాన్ని మన తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగి ఎలా జరుగుతాయో అదే భక్తిపూర్వకంగా ఈ రూపకాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కళాభారతి ఆడిటోరియంలో 14వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విశాఖేతరులు విశాఖలో ఉన్న కళాకారులు అందరూ వచ్చి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మనల్ని ఆశీర్వదించాలని ఈ పాత్రికే సమావేశంగా కోరుకుంటున్నాం. అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆశిస్తున్నాం. పౌరాణిక సాంఘిక నాటకాలకి ఆదరణ తగ్గలేదని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ప్రముఖ రంగస్థల నటుడు రామలింగస్వామి కోరారు. పీపుల్ ఫర్ యూత్ వెల్ఫేర్ సంఘం వ్యవస్థాపకురాలు హేమ వెంకటేశ్వరి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర పౌరాణిక సాంఘిక ఏకపాత్రాభినయ పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. రంగస్థల నటులు అచ్చెన్నాయుడు, నంది అవార్డు గ్రహీత డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ కళలకు ఆదరణ తగ్గిపోతున్న ఈ రోజుల్లో నాటక రంగం అభివృద్ది కోసం నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 20 మంది కళాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో వైజాగ్ పట్నంలో దీన్ని బాగా ఆదరిస్తున్నారు.
పాత్రాలంటే ఎంతకన్నా ఏముంది, కొన్ని ఎంతమంది పిల్లలు సంతోషంగా వచ్చారు, ఎంతమంది ఏక పాత్రాభినయం చేస్తున్నారు, ఇలా వైజాగ్లోని కల్చరల్ అసోసియేషన్ ఇంకా ఎంతో నాటకాల కోసం వాళ్ళ కృషి చేయాలని అనుకుంటూ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా అభినందనలు. చాలా శ్రమతో కూడుకున్నది, ధైర్యంతో కూడుకున్నది, ఇప్పటికి 6 నెలల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే వేరే పాత్రల ద్వారా, వివిధ పాత్రల ద్వారా పౌరాణిక సాంఘిక ఏకపాత్ర అభినయ పోటీలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గాజ్వాక మోహిని థియేటర్లో గుణా 369 మూవీ టీమ్ సందడి చేసింది. హీరో కార్తికేయ, హీరోయిన్ హానిగ్రహ, జబర్దస్త్ రమేష్ మరియు డైరెక్టర్ అర్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుణా 369 చిత్రం హీరో కార్తికేయ మాట్లాడారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒకసారి నీ అభిమానులు ఉద్దేశించి ఒకసారి మా సినిమాలో మెసేజ్ కి కనెక్ట్ అవుతున్నారు. లాస్ట్ లో ఉమెన్ మీద ఆడవాళ్ళ జరిగే అత్యాచారాల మీద మేము ప్రస్తావించిన తీరు, అది ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ నన్ను బాగా ఓన్ చేసుకుంటున్నారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రమోషన్ టూర్లో సక్సెస్ టూర్లో భాగంగా ఈరోజు వైజాగ్ వచ్చాము. మార్నింగ్ విజయనగరం ఇప్పుడు వైజాగ్ వచ్చాము. సో వైజాగ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన ప్లేస్. ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఫ్యూ డేస్ హాలిడేస్ వస్తే వైజాగ్ తీసుకెళ్ళమని అడిగేవాడిని ఇంట్లో. ఇక్కడ ఆర్కే బీచ్, మన కైలాసగిరి, నెక్స్ట్ మన ఫోర్ట్ కానీ, డాల్ఫిన్స్, మళ్ళీ చిన్నప్పటి నుంచి తిరుగుగానే ఉన్నాను. సో నాకు ఇష్టమైన వైజాగ్కి ఇలా నా సినిమా సక్సెస్తో రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే కూడా వాళ్ళు జెన్యున్గా నచ్చిందని అర్థమవుతుంది. సినిమాలో డైలాగ్స్ నాకే చెప్తున్నారు. సో జెన్యున్గా ఈ సినిమా ఇంత మంచి హిట్, జెన్యున్ హిట్ అయినా నేను చాలా చాలా సంతోషంగా ఉంది. 7 విధాల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆనందో బ్రహ్మ నిర్వహణలో ఈ నెల 17-18 తేదీల్లో ఇంద్రధనస్సు పేరిట ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న కార్యక్రమం టీజర్ను విశాఖ కళా సంస్థ అధ్యక్షులు మూర్తి ఆవిష్కరించారు. సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సన్మూర్తితో పాటు నిర్వాహకురాలు లక్ష్మి, జబర్దస్త్ ప్రకాష్, డాన్సర్ సాయి, గాయత్రి తదితరులు పాల్గొని ప్రచార టీజర్ను విడుదల చేశారు. సినీ గాయకులు కల్పన, మధుప్రియ, నటి ముకుందమాల, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, జబర్దస్త్ నటీ నటులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఉచితంగా ఈ వేడుకలు తిలకించవచ్చని తెలియజేశారు. ఈ ఆనందో బ్రహ్మ సమర్పిస్తున్న అద్భుత ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని వచ్చే శనివారం 6 అంటే ఆగస్టు 17-18 తేదీలో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో జరుపుకోబోతున్నాము. ఇందుకు సంబంధించి 7 అద్భుత మెసేజ్లు ఇవ్వబోతున్నాము. సంగీతము, నృత్యము, ధ్యానము, పిల్లల శక్తి, పర్యావరణం, పచ్చదనం, ఇవన్నీ మెసేజ్లకు ఇవ్వబోతున్నాము. దీనికి అందరికీ మా యొక్క ఆహ్వానం తెలుపుతూ ఈరోజు ఒక ట్వీజర్ రిలీజ్ చేయబోతున్నాము. మన విశాఖ కళా సంస్థ అధ్యక్షుడు శ్రీ సన్మూర్తి గారి చేతుల మీదుగా ఈ ట్వీజర్ని మన ఒక దీన్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ అవయవ దినోత్సవ ర్యాలీ, అవయవదాన ఆవశ్యకతను తెలిపిన అతిథులు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి, భారత నాస్తిక సమాజం ఆరోపణ. రక్తదానం చేయండి, ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడండి, ఎంపీ ఎమ్మెల్యేల పిలుపు. స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర ఏమిటి, బహిరంగ సభ ద్వారా తెలపనున్న ముస్లింలు. రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం.
अवेबल्स एंड अपडेट्स नमस्ते।